हेलो गाइस वेलकम टू माय चैनल। డబ్బుల అనేవి ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ మీరు కట్టాల్సి వస్తున్నదా? సేవింగ్స్ ఎలా చేయాలో మీకు అర్థం కావడం లేదా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే। హాయ్ రమేష్। హాయ్ చెప్పండి, పోస్ట్ ఆఫీస్ కానీ ఎల్ఐసిలో కానీ ఎలాంటి సేవింగ్స్ చేసుకోవచ్చు? పోస్ట్ ఆఫీస్లో అంటే మనకి ఒక సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ మంత్లీ రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చే ఇన్కమ్ వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేది, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్ర, టర్మ్ డిపాజిట్స్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి సార్। వీటికి ఏంటంటే మనం సపోజ్ ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ ఉంది, సేవింగ్స్ అకౌంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు 4% ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకు బ్యాలెన్స్ ఉండేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు। అలాగే మంత్లీ ఆర్డి రికరింగ్ డిపాజిట్ అంటారు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటారు, 5 ఇయర్స్ దాని టర్ము, దాని అదేంటంటే 5 ఇయర్స్ ప్రతి నెల పే చేయాలి, నెల నెల పే చేయాలి। 10,000 కట్టామనుకోండి, 10,000కి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 696,350 రూపాయలు మెచ్యూరిటీ రూపంలో ఇస్తారు। తర్వాత వచ్చేసి మనకి ఒకవేళ మన ఇన్ కేస్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే 3 ఇయర్స్ తర్వాత ప్రీమెచ్యూర్ క్లోజర్ కింద తీసేసుకోవచ్చు। ఇన్ కేస్ లోన్ కావాలి, అర్జెంట్ ఎమర్జెన్సీ అమౌంట్ కావాల్సి వచ్చింది, లోన్ తీసుకోవాలనుకున్నాము, లోన్ తీసుకోవాలంటే మనం రెగ్యులర్గా 12 మంత్స్ పే చేసి ఉండాలి। 12 మంత్స్ అయిన తర్వాత మనం కట్టిన దాంట్లో సగం 50% ఆఫ్ ది అమౌంట్ లోన్ ఇస్తారు, అది 5 ఇయర్స్కి మనం ఎప్పుడు వీలైతే అప్పుడు కట్టుకుంటూ ఉండొచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది ఏంటంటే నెల నెల ఇంట్రెస్ట్ ఇచ్చేది, నెల నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం పే చేస్తాము, దానికి ఇంట్రెస్ట్ ఇస్తారు। సపోజ్ 4.5 లక్షలు మనం కట్టామంటే 2,475 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తారు, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.6%, టర్మ్ 5 ఇయర్స్. ఇన్ కేస్ మనం మధ్యలో ఏదైనా అమౌంట్ అవసరం అయ్యి క్లోజ్ చేసుకోవాలనుకుంటే 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు, దాంట్లో కొంత అమౌంట్ అనేది డిస్కౌంట్ పోతుంది। అది ఎంత అంటే 1 ఇయర్ తర్వాత నుంచి 3 ఇయర్స్ లోపు మనం క్లోజ్ చేసే పని అయితే 1,15,000 పట్టుకొని ఇస్తారు, 3 సంవత్సరాల తర్వాత కానీ క్లోజ్ చేసే పని అయితే 1,00,000 రూపాయలు పట్టుకొని అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేస్తారు। ఒకరి పేరు మీద 4.5 లక్షలు చేసుకోవచ్చు, అదే ఫ్యామిలీ ఇద్దరు కానీ కలిపి చేసుకుంటే 9 లక్షలు చేసుకోవచ్చు, ఆ స్కీమ్ పర్పస్ అది। నెక్స్ట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఎవరైనా ట్యాక్స్ పర్సన్స్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఇది సరిపోతుంది, అది 5 ఇయర్స్ టర్ము। నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది లాకింగ్ పీరియడ్ 5 ఇయర్స్, మధ్యలో క్లోజ్ చేసుకోవడానికి ఉండదు। 10,000 కానీ 1,00,000 రూపాయలు కానీ మనం 5 ఇయర్స్కి బాండ్స్ తీసుకుంటే 39,000 ఇంట్రెస్ట్ రూపంలో మెచ్యూరిటీ రూపంలో 139,000 ప్లస్ మనం కట్టిన 1,00,000 రూపాయలు కలిపి 139,000 మెచ్యూరిటీ రూపంలో ఇస్తారండి। తర్వాత వచ్చేసి అది ఓన్లీ ట్యాక్స్ పర్పస్ ప్లస్ సేవింగ్స్ రెండింటికి ఉపయోగపడుతుంది, మైనర్స్ పేరు మీద కానీ మేజర్స్ పేరు మీద కానీ తీసుకోవచ్చు। నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఎవరికైనా ఎవరి పేరు మీద అయినా తీసుకోవచ్చు, అది ఆ లిమిట్ అమౌంట్ అనేది అన్లిమిటెడ్ లిమిటెడ్ ఏం లేదు, మనకి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఎంతైనా తీసుకోవచ్చు। నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్ర అంటారండి, అది వచ్చేసి 10 ఇయర్స్ 4 మంత్స్కి డబుల్ అవుతుంది, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.9% 2.5 ఇయర్ తర్వాత ఒకవేళ మనకి అమౌంట్ కావాలి అనుకుంటే 6.9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో క్లోజ్ చేసి తీసుకోవచ్చు। ఎట్ ఎనీ టైమ్ 2.5 ఇయర్ తర్వాత నుంచి 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎప్పుడైనా క్లోజ్ చేసి తీసేసుకోవచ్చు। అలాగే 10 ఇయర్స్ 4 మంత్స్ కానీ ఉంటే డబుల్ ది అమౌంట్ ఇస్తారు, సపోజ్ మనం 1,00,000 రూపాయలు కట్టామనుకోండి 2 లక్షలు ఇస్తారు, ఆ స్కీమ్ పర్పస్ అది। ఇంకా టర్మ్ డిపాజిట్స్ అంటే 1 ఇయర్ టర్మ్ డిపాజిట్, 2 ఇయర్ టర్మ్ డిపాజిట్, 3 ఇయర్ టర్మ్ డిపాజిట్, 5 ఇయర్ టర్మ్ డిపాజిట్, ఇలా 4 రకాల స్కీమ్స్ ఉన్నాయి। 1 ఇయర్ టర్మ్ డిపాజిట్ వచ్చేసి 1 సంవత్సరానికి వేసుకునేది, దానికి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.5%, అంటే 1,00,000 రూపాయలు కానీ మనం 1 ఇయర్కి కానీ వేస్తే 5,614 రూపాయలు ప్లస్ 1,02,000 కలిపి 1 ఇయర్ తర్వాత ఇస్తారండి। ఇన్ కేస్ మనకి ఏదైనా అమౌంట్ కావాలి అంటే 6 మంత్స్ తర్వాత ఇస్తారు,
అలాగే 2 ఇయర్స్ది 3 ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. 5 ఇయర్స్ టర్మ్ డిపాజిట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. 1 లక్ష రూపాయలకు వచ్చేసి మనకి 6,830 రూపాయలు వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.7%. అలాగ 5 ఇయర్స్ ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తారు. ప్రిన్సిపల్ అమౌంట్ 5th ఇయర్న రిటర్న్ తీసుకోవచ్చు. ఒకవేళ దాన్ని కానీ మనం మధ్యలో 1 ఇయర్ తర్వాత కానీ క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% ఎంతో దానికి తగినంత అమౌంట్ తగ్గించుకొని పే చేసేస్తారు. ఇంకా వచ్చేసి పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి పక్కాగా సరిపోతుంది. ఇది ఏంటంటే 15 ఇయర్స్ టర్ము, 15 ఇయర్స్, ఎవ్రీ ఇయరు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్, మ్యాక్సిమం వచ్చేసి 1.5 లక్ష, 150,000 రూపాయలు పెట్టుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరము కడుతూ ఉండాలి. ఒకవేళ దీన్ని కానీ ప్రతి సంవత్సరం కానీ కట్టకపోతే 50 రూపీస్ ఎంతో ఫైన్ తీసుకునేసి, ఇర్రెగ్యులర్ అకౌంట్ అయితే రెగ్యులర్ చేయడానికి ఎంతో ఫైన్ తీసుకొని 50 రూపీస్ ఫైన్ తీసుకునేసి రెగ్యులర్ చేస్తారు. ఈ అమౌంట్ కానీ మనం ఎవ్రీ ఇయర్ 1.5 లాక్ కానీ పే చేసుకుంటే ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నియర్లీ 40 లాక్స్ దాకా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ మీద టీడీఎస్ కానీ ట్యాక్స్ కానీ అలాంటివి ఏం లేవు. ప్రస్తుతానికి ఉండే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మెచ్యూరిటీ అమౌంట్ మీద ట్యాక్స్ అయితే ఏం లేదు. అదొక స్కీము. తర్వాత వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన అనేది 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి ఆ స్కీము, అది పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల లోపల ఎవరైనా చేసుకోవచ్చు. ఆ స్కీమ్ పర్పస్ ఏంటంటే 14 ఇయర్స్ ప్రీమియం పే చేయాలి, 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుంది. సపోజ్ మనం 1,000 రూపాయలు మినిమం డిపాజిట్ వచ్చేసి 250 రూపాయలు, మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసి పర్ ఫైనాన్షియల్ ఇయర్ 1.5 లాక్స్. సపోజ్ మనం 1,000 రూపాయలు పర్ మంత్ కట్టామంటే 14 ఇయర్స్ పే చేస్తాము, 14 ఇయర్స్కి 166,000 పే చేస్తాము, 21 ఇయర్స్కి మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఇప్పుడుండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము 5,40,000 వస్తుందని అంచనా వేస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.4%. ఇంకొక స్కీమ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ఏంటంటే 60 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. జెంట్స్ అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. 15 లక్షల వరకు వేసుకోవచ్చు ఒకరి పేరు మీద. ఈ 15 లక్షలకి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ప్రజెంట్ ఉండే ఇంట్రెస్ట్ ప్రకారము ఒక 15 లక్షలు కానీ ఫిక్స్ చేస్తే 27,750 రూపాయలు ప్రతి 3 నెలలకి మన సేవింగ్స్ అకౌంట్, పోస్టల్ సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి చేస్తారు. అది ఇండివిజువల్గా చేసుకోవచ్చు. 60 ఏళ్ళు కంప్లీట్గా నిండి ఉండాలి. ఇదండి పోస్టల్ సేవింగ్స్. అన్నిటిగా బ్యాంకుల కంటే కూడా 0.5% రెగ్యులర్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి సర్వీస్ అనేది బాగుంటుంది. ఏజెంట్ ద్వారా సర్వీస్ తీసుకోవచ్చు, లేదా త్రూ పబ్లిక్ అయినా వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అన్నిటికీ దగ్గరగా ఉంటాయి. ఇంతేనండి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఎంటైర్ స్కీమ్స్లోకి మీరు సజెస్ట్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ మ్యాక్సిమం డిడక్ట్ అవ్వాలి అంటే మీరు ఏ స్కీమ్ సజెస్ట్ చేస్తారు? మేము ఎన్ఎస్సీ చేస్తాము, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. అదేంటంటే ఒకసారి కట్టేస్తాము, ఈ ఇయర్కి మాత్రమే పనికొస్తుంది. నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలి. అదే పీపీఎఫ్ అయితే 15 ఇయర్స్ పే చేస్తూ ఉండాలి. లాంగ్ స్కీమ్ కాబట్టి మేము ఎన్ఎస్సీయే ప్రిఫర్ చేస్తాము. అది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి అంతా హ్యూజ్ పే వస్తున్నది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఐటీ రిటర్న్స్లోనే వాళ్ళకి 2-3 లాక్స్ ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఎన్ఎస్సీ అనేది సూట్ అవుతుంది. అది కూడా ఏంటంటే 1.5 లాక్స్ వరకే సేవింగ్స్ చూపించున్నారు కాబట్టి మనం దానిలోపు తీసుకుంటేనే అది వాళ్ళకి 20% ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. దానిపైన ఉంటే ఏం రాదు. 1.5 లక్షల వరకు గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఎన్ఎస్సీ ప్రిఫర్ చేస్తాము ఎవరికైనా కూడా. అది కాకుండా నార్మల్గా సేవ్ చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్లో. నార్మల్గా సేవ్ చేయడానికి మీరు ఏ స్కీమ్ సజెస్ట్ చేస్తారు? నార్మల్గా సేవ్ చేసుకోవాలి అంటే మంత్లీ రికరింగ్ డిపాజిట్ బెస్ట్ స్కీము. ఉండే అన్నిటిలోకెల్లా బెస్ట్ స్కీమ్ ఏంటంటే మంత్లీ రికరింగ్ డిపాజిట్ అండి. అదేంటంటే 5 ఇయర్స్ టర్ము, ఎవ్రీ మంత్ పే చేసుకునేది. మన దగ్గర ఎంత మనం ఎంత కట్టగలమో అంత కట్టుకుంటే సరిపోతుంది. దాని ప్రకారం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ కానీ, అప్పర్ క్లాస్ ఎవరైనా కానీ కట్టుకుంటారు. అందరూ కట్టుకుంటారు దాన్ని. రెగ్యులర్ స్కీము, అంతా బాగుంటుంది ఆ స్కీము. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 5.8% ఉంది.
మనకి అది రెగ్యులర్గా నడుస్తుంటుంది. దానికి కూడా అమౌంట్ ఏం లిమిట్ లేదు, ఇంత అమౌంటే కట్టాలని ఏం లేదు. 20,000 అయినా కట్టుకోవచ్చు మంత్లీ, 50,000 అయినా కట్టచ్చు, మన స్తోమతను బట్టి కట్టుకుంటూ ఉండొచ్చు. మంచి స్కీము, 5 ఇయర్స్ టర్మ్ అయిపోగానే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఓకే ఓకే. సో టాక్స్ వాళ్ళు టాక్స్ డిడక్ట్ చేసుకోవడానికి అనుకునే వాళ్ళకి ఎన్ఎస్సీను, అలాగే నార్మల్ సేవింగ్స్ కి మీరు ఆర్డీని ప్రిఫర్ చేస్తాం. మంత్లీ సేవింగ్స్ కి మేము సజెస్ట్ చేస్తాం, పబ్లిక్ సజెస్ట్ చేస్తాము. ఒకవేళ నెల నెల ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్ అయితే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సజెస్ట్ చేస్తాము. దాన్ని పే చేసి దాని ద్వారా ఆర్డీ కూడా కట్టుకోవచ్చు. అది రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది. వచ్చే ఇంట్రెస్ట్ని ఆర్డీ పే చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి దీనికి రెండు కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. బ్యాంకుల కంటే కూడా బయట వాటి కంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. అదే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి ప్రతి నెల నాకు ఒక 10,000 కావాలి, ప్రతి నెల నాకు ఒక 20,000 కావాలి, నేను ఇంత డిపాజిట్ చేస్తాను, నాకు అలా వచ్చేటట్టు చేయండి అని మిమ్మల్ని మీ దగ్గరకు వస్తే అది కుదురుతుందా? ఇప్పుడు ప్రతి నెల అంటే నెల నెల అనేది ఈ మంత్లీ స్కీమ్ మీద ఒకరి ఒక పర్సన్కి 4.5 లక్షలు మాత్రమే మ్యాక్సిమం లిమిట్ అండి. మిగతా వచ్చేసి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, టర్మ్ డిపాజిట్స్, కిసాన్ వికాస్ పత్రాలు ఇవన్నీ ఎంతైనా వేసుకోవచ్చు. మనకి నెల నెల ఇంట్రెస్ట్ కావాలి అనేది మాత్రం ఒకే ఒక స్కీమ్ అండి. అది అంతవరకు 4.5 లక్షల వరకే లిమిట్. ఒకవేళ మనకి ఇయర్లీ కావాలనుకుంటే మీరు అడిగినట్టు 20,000 లక్ష రూపాయలు, 2 లక్షలు వచ్చేటట్టు టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి. వాటిలో పెట్టుకుంటే మనం ఎవ్రీ ఇయర్ 1 లక్ష ఇంట్రెస్ట్ కానీ 2 లక్ష కానీ 50,000 కానీ మనం తీసుకోవచ్చు. వాటికైతే సూట్ అవుతుంది. మంత్లీ అయితే ఒకే ఒక స్కీము, మంత్లీ ఇన్కమ్ స్కీము, అది మాత్రమే మనం పర్సన్ 4.5 లక్షలు మాత్రమే చేయగలుగుతాం. ఓకే. సో నార్మల్గా రావడం అనేది అయితే జరగదు ప్రతి నెల. అంటే ఇప్పుడు టీడీలో వేసుకొని టీడీలో వచ్చేది మనం సెగ్రిగేట్ చేసి వాడుకోవాల్సి. సపోజ్ ఇప్పుడు మన ఒకే ఇంట్లో 4 ఉన్నారనుకుందాము, 4 పేరు మీద 4.5 లక్షలు చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఒక 12,000, 13,000 వస్తుంది. అది ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మిగతా స్కీమ్స్ ఎన్ఎస్సీ, కేవీపీ, టర్మ్ డిపాజిట్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఒక ఫిక్స్డ్గా వేసేయాలి. ఇయర్లీ ఇంట్రెస్ట్ రావాలి అంటే టర్మ్ డిపాజిట్స్ మీదే పెట్టాలి. అంటే అందరూ అన్ని ఇళ్లలో 4 ఉంటారనేది లేదు కదా? ఒక ఇంట్లో ఒక్కరే ఉండొచ్చు, ఒక ఇంట్లో 2 ఇద్దరు, అది మన వసతిని బట్టి ఇద్దరే ఉండొచ్చు. సో అలాంటప్పుడు అది కుదరదు. ఫైవ్ టీడీ బెస్ట్. ప్రజెంట్ ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం టీడీ అనేది బెస్ట్. ఎందుకంటే 6.7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజ్ మనం ఒక 15 లక్షలు వేసామనుకోండి, 1,03,000 చిల్లర వస్తుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది, 5 ఏళ్ళు వస్తుంది. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ప్రిన్సిపల్ని తీసుకొని అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు. 5 ఇయర్స్ అయితే పక్కాగా వస్తుంది, 1,00,000 పైన వస్తుంది. ఓకే ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ పోస్ట్ ఆఫీస్ గురించి మొత్తం ఇంతే అన్నమాట. సో మీ ఉద్దేశంలో బ్యాంక్ ప్రిఫరబుల్లా, పోస్ట్ ఆఫీస్ ప్రిఫరబుల్లా? ఇప్పుడు మేము బ్యాంక్ అంటే అండి, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే పోస్టల్ బెటర్. బ్యాంక్ అనేది ఏంది, 45 డేస్కి, 90 డేస్కి అలా డిపాజిట్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో అలా ఉండదు. పోస్ట్ ఆఫీసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ అంటే కూడా 0.5% కొంచెం ఎక్కువ ఉంటుంది. మేము అందువల్ల మేము ఏజెన్సీ చేస్తున్నాం కాబట్టి మేము దాన్ని ప్రిఫర్ చేస్తాము. మ్యాక్సిమం మాకు తెలిసినంత వరకు మేము ఇదే ప్రిఫర్ చేస్తాము. ఓకే. దాంతోపాటు మీరు ఎల్ఐసి ఏజెన్సీ కూడా చేస్తాను. ఎల్ఐసి గురించి జస్ట్ ఒక్క మీరు చెప్పబోయే ముందు నేను అడిగేది ఏంటి అంటే, జస్ట్ ది బెస్ట్ పాలసీ ఎల్ఐసిలో ఎవరైనా తీసుకోగలరు అనే పాలసీ ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ట్రెండ్ ప్రకారము ప్రీమియం తక్కువగా కట్టుకోగలిగి ఉండే పాలసీ జీవన్ లాభ్ అండి. జీవన్ లాభ్. ఈ జీవన్ లాభ్ అనేది ఏంటంటే మైనర్ చైల్డ్ కాడి నుంచి మేజర్ 50 ఇయర్స్ పిల్లల వాళ్ళ వరకు చేసుకో 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అది ఎలా అంటే, సపోజ్ ఒక 15 ఇయర్స్ ప్రీమియం పే చేయాలి, 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తారు,
మనమేంది ఇప్పుడు ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక 15 నెలలకి అమౌంట్ ఒక 8 లాక్స్ వరకే కడతాము. మెచ్యూరిటీ రూపం వచ్చేటప్పటికి 21 ఇయర్స్కి మనకి 20 లక్షల 50 వేల దాకా మెచ్యూరిటీ వస్తుంది. ఇన్ కేస్ మనం జనరల్గా ఏదైనా రిస్క్ జరిగింది ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తారు, అంటే సమ్ అష్యూర్డ్ పే చేస్తారు, అంటే 10 లక్షలు చేసుకుంటాం ఆ 10 లక్షలు పే చేస్తారు. ఒకవేళ యాక్సిడెంటల్గా ఏదైనా రిస్క్ జరిగింది 2 times 50 10 20 లాక్స్ పే చేస్తారు. 3 సంవత్సరాల తర్వాత నుంచి లోన్ ఫెసిలిటీ ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే తీసుకోవచ్చు, వెంటనే కట్టేసి మళ్ళీ అయినా తీసుకుంటూ ఉండొచ్చు. ప్రజెంట్ ఉండే ప్రీమియం తక్కువగా ఉండి కట్టుకోగలిగే ఇన్సూరెన్స్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ జీవన్ లాభ్ అంటారు. ఇంకా మిగతాది జీవన్ ఆనంద్, ఎండోమెంట్, మనీ బ్యాక్, జీవన్ శిరోమణి, జీవన్ ఉమాంగ్, ఇలా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ హయ్యర్ ఎండ్ కస్టమర్ ఉన్నారు, హయ్యర్ ఎండ్ కస్టమర్ ఉన్నప్పుడు ఇప్పుడుండే ప్రకారము జీవన్ ఉమాంగ్ అనేది 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్స్ ఇచ్చే పాలసీ ఒకటి ఉంది. అదేంటంటే 15 సంవత్సరాలు కట్టాలి, 16వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము 1,08,000 రూపాయలు అప్ టు అలైవ్ మనిషి ఉన్నంతకాలం ఇస్తారు. మనిషి వయసు 100 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పాలసీ లైవ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఓల్డ్ ఏజ్ అప్పుడు ఏదైనా రిస్క్ జరిగినా లేదా పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా రిస్క్ జరిగినా అప్పుడుండే రిటర్న్స్ ప్రకారము ఒక టేబుల్ ప్రకారము వాళ్ళకి హయ్యర్ అమౌంట్ అనేది వస్తుంది. ఈలోపు ఎవరి ఇయర్ అయితే 15 సంవత్సరాలు కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం 8,000 అనేది పక్కాగా ఇస్తారు. దానికి 3 ఇయర్స్ తర్వాత నుంచి లోన్ ఫెసిలిటీ ఉంటుంది. యాక్సిడెంటల్ కానీ న్యాచురల్ రిస్క్ కానీ జరిగితే ఆ టైం టర్మ్ని బట్టి 10 ఏళ్ళు అయితే దానికి 3 టైమ్స్ అలా ఇస్తారు. యాక్సిడెంటల్ అయితే ఆ టైంని బట్టి ఎంత వాల్యూ అయితే ఉంటుందో అది ఇస్తారు. అప్పటి వరకు అయితే 8,000 అనేది కామన్గా ఎవ్రీ ఇయర్ పే చేస్తుంటారు. అలాగే ఇందాక పోస్ట్ ఆఫీస్లో అడిగినట్టే ఇప్పుడు కూడా ఎల్ఐసికి సంబంధించి ట్యాక్స్ డిడక్షన్కి ఎల్ఐసిలో ప్రతి అలాగే ప్రతి పాలసీ ట్యాక్స్ డిడక్షన్ ఉంటుందండి. అది కూడా 1.5 లాక్స్ లోపు ఉండే వాటికే, 1.5 లాక్స్ సేవింగ్స్ కాబట్టి అంత పరిధి వరకే తీసుకుంటారు. మిగతాది అది కౌంట్కి రాదు, కన్సిడర్ చేయరు, అంతవరకే తీసుకుంటారు. ప్రతి పాలసీకి ఇప్పుడు హెల్త్ పాలసీలు ఉన్నాయి, జీవన ఆరోగ్య అని ఉంది, క్యాన్సర్ కవర్ అని ఉంది. ఈ హెల్త్ పాలసీలు మీకు కూడా తీసుకోవచ్చు. వాటికి కూడా బయటలాగే హెల్త్ పాలసీలు ఎలా అయితే ఉన్నాయో దీనికి కూడా ఉండే బెనిఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ప్రతి పాలసీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోవచ్చు. 1.5 లక్షల లోపల ఉండే వాటన్నిటికీ చూపించుకోవచ్చు. 20% ఎగ్జెంప్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, అలాగే ఎల్ఐసి అనగానే ది బెస్ట్ పాలసీ మీరు అనేది అయితే అంటే జీవన్ లాభ్ అంటారు. జీవన్ లాభ్ తక్కువ ప్రీమియము ఎక్కువ రిటర్న్. యూజువల్గా ఎల్ఐసి అనగానే మనిషి చనిపోయాకే డబ్బులు వస్తాయి ఎక్కువ మనిషి బతుకుండే దానికన్నా అని అంటారు, దాంతో మీరు ఏకీభవిస్తారు? అలా కాదండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది నాలుగు రకాలు స్కీమ్స్లో పెట్టాలి. ఒకటి పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవాలి, ఒకటి బ్యాంక్లో పెట్టుకోవాలి, ఒకటి ఇన్సూరెన్స్ అనేది. అందరూ అంటుంటారు ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోండి, వెనకాల ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండాలంటే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి కట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోగలిగిన ప్రీమియం మనం ఎంత క్యాపబుల్ అయితే ఉంటామో అది కట్టుకోవడానికి చూడాలి. కంపల్సరీ అనేది ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి సార్. అది ఏజెంటుకి ఏదో ఆదాయం వస్తుందనో లేదా ఇంకొకటి ఇంకొకటి కాదు, వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఎల్ఐసి చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం చేసుకోవాలి. కొంతమంది అంటుంటారు మేము ఉండేటప్పుడు రాంది ఎందుకు, మేము కట్టడం దేనికి, అవన్నీ కాదండి. ఫ్యామిలీ మీ వెనకాల మీరు లేని పక్షంలో ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఒక అమౌంట్ రావాలి. ఓకే ఫైన్, అది బాగానే ఉంది. కానీ మనం ఉండగానే విత్ ఇన్ ది షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాంటి పాలసీస్ ఏమైనా ఉన్నాయి? మనకి ఇప్పుడు మనకి ఎక్కువ అంటే మినిమం 15 ఇయర్స్ అయినా టర్మ్ పెట్టుకోవాలండి. 15 ఇయర్స్ పెట్టుకుంటే 15 ఇయర్స్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత 16th ఇయర్న మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తారు. అది మనం ఏంటంటే ఎర్లీ ఏజ్లో చేసుకోవాలి, లైక్ 18 ఇయర్స్ తర్వాత
లేదా మన ఇన్కమ్ సోర్సెస్ రైజింగ్ అయినప్పుడు 20 ఇయర్స్కో 25 ఇయర్స్కో ఎర్లీ ఏజ్లో మనం పాలసీ చేసుకుంటే మనం 40-45 ఇయర్స్కి మెచ్యూరిటీ అమౌంట్ ఎక్స్పైర్ కాకపోతే మెచ్యూరిటీ అమౌంట్ తీసేసుకోవచ్చు. 45-50 అప్పుడు పాలసీ చేసాము అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి రిస్క్ జరిగి ఎక్స్పైర్ అయినప్పుడు ఆ అమౌంట్ అనేది నామినీకి వస్తుంది, నామినీ సర్వైవ్ అవుతారు. ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ అండి. పోస్టల్ అనేది ఓన్లీ సేవింగ్సే. మనకి ఎల్ఐసి ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్, 15 ఇయర్స్ అలా ప్రతి సంవత్సరం పే చేస్తూ ఉండాలి. పోస్టల్ అనేది ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాచుకోవడానికి లేదా షార్ట్ టర్మ్ ఒక 5 ఇయర్స్ మంత్లీ ఆర్డీ కట్టుకోవడానికి వాటికి మాత్రమే వాటికి అది ఎవరు అంటే అది చేసుకోవచ్చు ఇది చేసుకో. గ్రాడ్యువల్గా రెండు ఉండాలి. షార్ట్ టర్మ్లో మనకు అమౌంట్ కావాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళచ్చు, కొంచెం లాంగ్ టర్మ్లో మనకి ఇన్సూరెన్స్ అనేది కావాలి కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. రెండు అనేది ఉండడం అనేది మంచి విషయం, రెండు తీసుకుంటేనే మంచిది. ఓకే, సో కంపారిటివ్గా బ్యాంక్ అనేది మీ దీంట్లో అవుట్ ఆఫ్ ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు. సో మీ ప్రిఫరబుల్లీ పోస్ట్ ఆఫీస్ ఎల్ఐసి. ఇంకొంతమంది ఏంటంటే షార్ట్ టర్మ్ డేస్ 45 డేస్ 90 డేస్ అలా వేసుకునే వాళ్ళంతా బ్యాంక్ వెళ్తారు. పోస్ట్ ఆఫీస్ ఏంటంటే 1 ఇయర్, మినిమం 1 ఇయర్ కాబట్టి మేము ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము బ్యాంక్ని పోస్టల్ని ప్రిఫర్ చేస్తాము. ఓకే ఫైన్. ఓకే, అలాగే ఇప్పుడు వాటితో పాటు మీరు రియల్ ఎస్టేట్స్లో కూడా ఉన్నారు, దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్, సారీ పోస్ట్ ఆఫీస్ ఎల్ఐసి రియల్ ఎస్టేట్, ఈ మూడిట్లో దేనికి ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారు? దేని మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయంటారు వితిన్ ది షార్ట్ స్పాన్ ఆఫ్ టైం? అంటే ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు అంటే 3.5 గంటలు ఉండేది, అది 3 గంటలు 2.5 గంట. ఇప్పుడు గంటలో కూడా సినిమా అంటున్నారు, యూట్యూబ్లో 10 మినిట్స్లో షార్ట్ ఫిలిం అంటున్నారు. ఇప్పుడు జనరేషన్ ఎలా మారింది అంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు చూడాలి అనేటట్లు అయిపోయింది పరిస్థితి. సో ఇప్పుడు మీరు చెప్పే ఎల్ఐసిలో 15 సంవత్సరాలు ఆగి 16వ సంవత్సరం తీసుకోవాలి అని అంటేనే అక్కడే అది పెద్ద మైనస్ అయిపోతుంది. సీ పోస్ట్ ఆఫీస్ అనేది సమ్హౌ బెటర్, ఒక 10 ఇయర్స్ అనేది 10 ఇయర్ 4 మంత్స్ అనేది కంపారిటివ్గా 16 ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇది బెటర్, అవునా కదా? సో అలా కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది ఈ జనరేషన్స్కి? పేషెన్స్ అనేది ఉండాలంటారా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్? ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. మనం 4 దగ్గర చూసుకొని 4 ఏరియాలు తిరిగి దాంట్లో మనకి ఏదైతే సెలెక్టెడ్గా అనిపిస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పేషెన్సీ అనేది ఉండాలి. ల్యాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుందో ఎవరి చేతుల్లో ఉండదు. ఒక దగ్గర ఒక 10 రూపాయలు పెడితే అది 100 రూపాయలు అయిపోయే దానికి తక్కువ 6 నెలలు అవ్వచ్చు, 6 సంవత్సరాలు అవ్వచ్చు. ఇంకొక దగ్గర 20 లక్షలు 30 లక్షలు పెట్టుంటాము, అది అలాగే ఉండిపోవచ్చు. ల్యాండ్ అనేది ఎప్పుడు విలువైందే, మనము దాన్ని ఫలానా టైంలో పెరగలేదే, ఫలానా టైంలో పెరుగుతుందే, అది మన చేతుల్లో అయితే ఉండదు. కానీ పోస్టల్ ఎల్ఐసి అవి ఏంటంటే మినిమం సేవింగ్స్. పోస్టల్ అనేది మినిమం సేఫ్టీ, మినిమం సేవింగ్స్. మనకి ఎమర్జెన్సీ, ఇప్పుడు ల్యాండ్ ఉంది మనం అమ్ముకోవాలంటే టైం తీసుకుంటుంది, అలాంటప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఉంది టక్కని తీసుకొని మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇదేంటంటే ఎక్కువ టైం తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత అది ఇన్వెస్ట్మెంటు, అది ఎప్పుడు రైజ్ అవుతుందో మన చేతుల్లో ఉండదు. కానీ మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాస్ని బట్టి దాన్ని బట్టి ఇప్పుడు ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది. అలాగే సో మీ దగ్గరకు వస్తే ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్ హ్యాండిల్ చేయగలరు, ఎల్ఐసి హ్యాండిల్ చేయగలరు, అలాగే రియల్ ఎస్టేట్ కూడా హ్యాండిల్. నేను ఈ మూడింటిని మార్కెటింగ్ చేస్తున్నానండి. గత 22-20 సంవత్సరాల నుంచి నేను ఎల్ఐసి పోస్టల్ మార్కెటింగ్ చేస్తున్నాను. తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చేసి ఒక 10-15 ఇయర్స్ నుంచి మార్కెటింగ్ చేస్తున్నాను. నా పరిధిలో నా కస్టమర్స్కి చెప్తూ ఉంటాను. నేను ఆల్రెడీ కొంతమంది కూడా ప్లాట్స్ అవన్నీ తీసిచ్చున్నాను. నేను తీసిచ్చిన ఏరియాలంతా బాగా రైజింగ్, బాగా మార్కెట్ అయి ఉన్నాయి, మంచి రేట్లు వచ్చున్నాయి. కొన్ని ఏరియాల్లో మ్యాక్సిమం 80% ఆఫ్ నేను తీసిచ్చినంతా ఆల్మోస్ట్ 3x అయిపోయిన ఏరియాలు కూడా ఉన్నాయి. కొన్ని దగ్గర అలాగే కొన్ని 2x, కొన్ని దగ్గర అలాగే ఆగిపోయినాయి. అది ల్యాండ్ అనేది మేము చూపిస్తాము, మీరు నచ్చి మీరు కొనుక్కోవాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది మేము 4 దగ్గర చూపిస్తాము, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని మేము తీసుకుంటామంటే మేము అదే ప్రిఫర్ చేస్తాము.
అంటే ఇప్పుడు తొందరగా పెరగాలి అని అనుకునేటప్పుడు ఎలాంటి ఏరియాస్ లో చూస్ చేస్తారు? తొందరగా పెరగాలి అంటే డిటీసీపీ లేఅవుట్ ఉండాలి, సిటీకి నియర్ బై ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే దానికి తగ్గ రిటర్న్స్ అనేది కంపల్సరీ వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకుంటే రిటర్న్స్ కూడా త్వరగా పెరుగుతాయి అంటారు. మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఏరియా, ఏరియా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెల్లూరులో కొన్ని ఏరియాలు ఎక్కువ హైక్లో ఉన్నాయి, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ధనలక్ష్మీపురం తీసుకుంటే అందరూ కొనుక్కోవచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవచ్చు, లోయర్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల 10 లక్షలకి ప్లాట్ వచ్చే ఏరియాలు ఉన్నాయి, 20 లక్షల ప్లాట్ వచ్చే ఏరియాలు ఉన్నాయి, 30 లక్షలకి ప్లాట్ వచ్చే ఏరియాలు ఉన్నాయి. డెవలప్మెంట్స్ అనేది అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అన్ని లేఅవుట్స్ అన్ని చక్కగా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేస్తున్నారు, సెంటర్ లైటింగ్ వేస్తున్నారు, సైడ్గా కాంపౌండ్ వాల్ కడుతున్నారు, గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు, అన్నీ బాగున్నాయి. మనం సెలెక్ట్ చేసుకొని మనం చూస్ చేసుకొని ఓ ఇదైతే పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, 40,000 లెక్కన తీసుకున్నారు అంకణము. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది అంకణము. ఆడంతా నియర్లీ ఒక 100-200 హౌసెస్ వచ్చేసున్నాయి, గేటెడ్ కమ్యూనిటీ, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేస్తున్నారు, అంతా చక్కగా మంచి వాతావరణము, పొల్యూటెడ్ ఏరియా కాకుండా ఉండే ఏరియాలు కొన్ని ఉన్నాయి. అట్లా మనం చూస్ చేసుకొని ఇక్కడైతే బెటర్ అని మనం థింక్ చేసి మనం కరెక్ట్ దారిలో వెళ్తే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ పీరియడ్లోనే, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మన అమౌంట్ అనేది 3 రూపాయలు 5 రూపాయలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు యూట్యూబ్ చూసేది నెల్లూరు వాళ్ళు మాత్రమే చూడరు కదా, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా చూస్తుంటారు. సో మీరు ఏపీలో ఎక్కడైనా మీరు రియల్ ఎస్టేట్ చేసి ఇవ్వగలరా, లేదా ఓన్లీ ప్రస్తుతానికైతే ప్రస్తుతం అయితే నేను నెల్లూరు చూస్తున్నానండి. రీసెంట్గా నేను విజయవాడలో కోహినూర్ సిటీ అనే లేఅవుట్ని విజయవాడ రామవరపాడు జంక్షన్ కాడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఏరియాలో రామవరపాడు జంక్షన్ దగ్గర నుంచి కోహినూర్ సిటీ అనేది ఎవర్ గ్రీన్ ఇన్ఫ్రా వాళ్ళు వేస్తున్నారు. ఆ లేఅవుట్ని మార్కెటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక కస్టమర్ని కూడా తీసుకెళ్ళి చూపించున్నాను, వాళ్ళు అగ్రీ రెడీ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉన్నారు. కొంచెం అది సిటీ అవుట్కట్స్ అంటే నెల్లూరే కాకుండా బయట కూడా మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు మీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మేము మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. అంటే సో ఈ ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. సో రమేష్ గారి కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరన్నా అవసరం అయిన వాళ్ళు మీరు రమేష్ గారు హైదరాబాద్ విచ్చూసా లేఅవుట్స్ కానీ, నెల్లూరులో విచ్చూసా లేఅవుట్స్ కానీ, ఇట్లా నెల్లూరు సత్యంజీ లేఅవుట్స్ కానీ, మ్యాక్సిమం మేము నెల్లూరు లోకల్ కాబట్టి నెల్లూరులో ఎక్కడైనా మార్కెట్ చేయడం, మనం ఏ సరౌండింగ్స్ అయినా మేము మార్కెట్ చేయగలుగుతాము, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి. ఓకే, థ్యాంక్ యూ. సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దెర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.